నమస్కారం తులారాశి వాళ్ళకి ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పైవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం ఇక్కడ శుక్రుడు అంటే కానీ తులారాశిలానే శుక్రుడు అనమాట శుక్రుడు ఆధిపత్యం వహించే రాశి కాబట్టి విందులు విలోస విలాసాలు ఆనందాలు ఎక్కువగా ఉంటాయి తులారాశి వాళ్ళకి ముఖ్యంగా శుక్రుడు ఈ యొక్క స్థితిని బట్టి మనం అన్నీ క్లియర్గా తెలుసుకుందాం ఈ మాసం కానీ చూసుకుంటే తులారాశి నిర్మాణం ఎలా జరుగుతుందంటే వృశ్చికం సారీ నక్షత్రం ఒకటో పాదం రెండో పాదం అనేది మనం కన్యాలో చూసాము మూడు నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయన్నమాట అలాగే స్వాతి నాలుగు పాదాలు ఇందులో ఉంటుంది విశాఖ మూడు పాదాలు ఇందులో ఉంటాయి ఈ విధంగా తులారాశి నిర్మాణం జరిగింది అలాగే ఈ రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఈ మంత్లో సక్సెస్ అనేది నేను ఆఖరిలో చెప్తాను పూర్తిగా మీరు దయచేసి చూడండి అలాగే ఈ మాసంలో శుక్రుడు మనకి ఇరవై నాలుగవ తారీఖు వరకు సింహరాశిలో ప్రయాణం చేస్తున్నారు దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే పదకొండవ స్థానము ఏకాదశ స్థానం కాబట్టి చాలా మంచిది అంటే శత్రుస్థానం అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే సక్సెస్ మనకి మామూలుగానే తులారాశి వాళ్ళంటేనే అంటేనే చాలా తెలివైన వాళ్ళు ఏ పని కూడా వాళ్ళ వల్ల కాదు అనేది లేదు ఖచ్చితంగా అవుతుంది అలాంటప్పుడు ఈ ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతాయి ఈ మాసంలో కానీ దాన్ని ఈజీగా మీరు అధిగమిస్తారు సంతోషంగా ఆనందంగా ఈ మాసం అంతా కూడా గడుతారని చెప్పి చెప్పవచ్చు తులారాశి వాళ్ళందరికీ కూడా ధనస్థానం ఎలా ఉంది అంటే పాపం ఇంత తెలివితేటలు ఉండి ఇంత నాలెడ్జ్ ఉండి ఎదుటి మనిషిని చూడగానే అంచనా వేసేటువంటి శక్తి ఉన్నటువంటి తులారాశి వాళ్ళు కూడా ధనస్థానంలో ఈ మాసం కాస్త దెబ్బతిన్నారు ఎందుకంటే అనుకున్న సమయానికి అనుకున్న డబ్బు రాకపోవటం మన డబ్బు మన కష్టార్జితం మన వ్యాపారం మన సంతానం మన సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన టైంకి రాకపోవటం ఈ మాసం అంతా కూడా తులారాశికి కాస్త ఇబ్బంది కలిగే అవకాశం కానీ చెప్పవచ్చు ఏదో ఒక కారణం అండి అంటే ఫైనాన్షియల్గా సరిగా రాకపోవడం కానీ లేదా లగ్న మన రాష్ట్రాధిపతి శుక్రుడు సింహరాశిలో ప్రయాణించడం శత్రు క్షేత్రంలో కానివ్వండి అండి కాస్త ఏదో ఇరిటేషన్ కాస్త చికాకు అవన్నీ ఉంటాయి ఈ మాసంలో దానికే మీరందరూ శుక్రగ్రహానికి నేను చెప్పబోయే పరిహారం చేసుకోండి బాగుంటుంది కుటుంబంలో కొంచెం మనశాంత తక్కువ ఉండడం పిల్లల చదువు కాస్త వెనక్క పడడం అనుకున్న డబ్బులు అనుకోకుండా చేతికి రాకపోవడం అన్ని కూడా సెప్టెంబర్ మంత్లో తుల రాశి వరకు ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు అయితే భగవంతుడు ఏదో ఒకటి చూడండి ధనస్థానం బాగాలేదు అంటే వెంటనే స్నేహితులు బంధువుల స్థానం చాలా బాగా ఇచ్చాడు అంటే ఎవరి వలన మనకు సహాయాలు అందడం వాళ్ళ యొక్క హెల్ప్ వల్ల మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం అనేది ఈ మాసంలో జరుగుతుందనమాట కాబట్టి బంధువుల సహిత సహాయ సహకారాలు చాలా బాగుంటుంది మీరు అడగకుండానే మీకు సహాయం చేస్తారు మనోధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు అసలు ఎక్కడ తొనకరు బెనకరు అనమాట తులారాశి వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు అలాగే సొంత ఇల్లు వాహనము విలువైన వస్తువులు ఏదైనా సరేనండి మీకు నచ్చింది కొనటానికి మాత్రం ఈ మాసం అంతా చాలా బాగుందని చెప్పి చెప్పవచ్చు కాబట్టి ఈ మాసంలో మీకు విలువైన వస్తువులు వస్తాయి అమ్మగారి ఆరోగ్యము ఆమె యొక్క ఆశీర్వాదాలు మీకు చాలా బాగుంటాయని కూడా మీ తులారాశి వాళ్ళకి చెప్పవచ్చు సంతాన విషయంలో అంటే ఎటువంటి బెంగ అక్కర్లేదు చక్కటి పిల్లల ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ డెవలప్మెంట్ బాగుంటుంది అన్నిటికంటే మించి తులారాశి వాళ్ళకి ఏంటంటే తెలివైన నిర్ణయాలు ఈ మాసంలో తీసుకుంటారని కూడా గ్రహాల పరిస్థితిని బట్టి శని స్థితిని బట్టి చెప్పవచ్చు అనమాట ఇకపోతే శని తులారాశికి చాలా ఫేవరబుల్ అనమాట దాన్ని బట్టి శని స్థితి చాలా బాగుంది కాబట్టి కాబట్టి తెలియని పిల్లల యొక్క పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి ఇంకా ఏదైనా అనుకున్న సభ్యక్టులో సీట్ రావాలి అనుకున్న కళాశాలలో సీట్ రావాలి ఇవన్నీ ఎక్సలెంట్గా మీ కళలు నెరవేరుతాయి అన్నిటికంటే దూర ప్రయాణం చేసే వాళ్ళకు కూడా చాలా అనుకున్నటువంటి వాతావరణంలో మంచి ప్రయాణం ఉంటుందని చెప్పవచ్చు ఇక ఆరోగ్యం అయితే చెప్తాను కానీ సూపర్ అనమాట అసలు శత్రువులు అంటే లేరు పై మీదే పై చేయి వాళ్ళ మీద మీ మాట తీరు అని చూసి ఎవరైనా పడిపోవాల్సిందే ఇకపోతే ధైర్యం బాగా ఉంటుంది ఇంకా ఆరోగ్యం బాగుంటుంది శత్రువులు పెద్దగా మీ మీద ఏమి చేయలేరు కాబట్టి అన్ని రకాలుగా మీకు ఈ మాసం బాగుంది తర్వాత భార్యాభర్తల మధ్య ఇక్కడ చిన్న ఎందుకంటే ఈ మాసం ఒకటొకటి ఏడవుతుంది అనమాట అంటే రాశి అధిపతి సూర్యుడు కాస్త పదకొండో ఇంట్లో సింహరాశిలో ప్రయాణించడం శత్రు క్షేత్రం కాబట్టి అదొకటి ధనస్థానం సరిగ్గా లేకపోవటం ఒకటి ఇవన్నీ కలిపేసరికి ఏమవుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేస్తాయి ఏదో చికాకు చిరాకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు లేనిపోని మాటలు అనుకోవటం ఆయన ఏదో అనడం మీరేదో అనడం ఇవన్నీ కాకుండా ఈ భారపడం తెలుసుకోవడం ఒక ప్రాసెస్ అసలు మెయిన్ ఆ యొక్క ఇదేమిటి పర్పస్ ఏమిటి అంటే ముందే తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండండి తక్కువగా మాట్లాడుకోండి అను వచ్చిన ప్రతి సమస్యని సంతోషంగా ఆనందంగా స్వీకరిస్తూ దాని సొల్యూషన్ కోసం వెతుకుంటూ ముందుకెళ్ళండి అంటే కానీ ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకండి ఈ మాసంలో పెళ్ళి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కాస్త టైం తీసుకోవచ్చు అలాగే యువతి యువకులకు పెళ్లికి సంబంధాలు అది ఈజీగా కుదరదు పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వాళ్ళకి ఖచ్చితంగా లాస్ వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి ఇకపోతే అదృష్టంగానే చూసుకుంటే అస్సలు అంటే శుక్రుడు అంటేనే తులారాశి అధిపతి ఆయన ఏదైనా టచ్ అనుకుంటే అయిపోతుంది మామూలుగా తులారాశి అంత ధైర్యం అనమాట అలాంటిది అదృష్టం ఈ మాసం అస్సలు బాగాలేదు అదృష్టం దెబ్బతింటుంది తండ్రి నుంచి రాసిన ఆస్తుపాలు ఏమీ రావు ఎప్పుడు న్యాయం ధరమని పట్టుకొని వేళాలే మీరు కొంత నెగిటివ్గా వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇకపోతే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది మాసమంతా కూడా చంద్రుడి యొక్క పరిపాలన బాగుంది కాబట్టి ఉద్యోగంలో మంచి డెవలప్మెంట్ పెద్దవాళ్ళ ప్రోత్సాహాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కొత్త జాబ్లో చేరటానికి అనుకునే వాతావరణం అంతా బాగుందనమాట వ్యాపారం చేసే వాళ్ళకి తుల వాళ్ళకి ఎలా ఉందంటే బ్రహ్మాండమైనటువంటి లాభాలు పదహారు వరకు ఖచ్చితంగా ఉంది కానీ తర్వాత పరిస్థితి ఏమిటి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి సూర్యుడు వ్యయంలో రావటం అనేది మంచిది కాదు దానివల్ల నష్టాలు ఎంత సంపాదించామో పదిహేను వరకు అంత కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత సంపాదించాలో పదహారు పదిహేను వరకు సంపాదించుకోండి ఆ తర్వాత నెల అంతా కూడా ఆచితూచి అడుగుయండి లేకపోతే ఉన్నవన్నీ కూడా ఖర్చు అయ్యే అవకాశాలు తులారాశి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఖర్చు బాగా అదుపులో ఉంటుందన్నమాట ఈ మాసంలో మీకు శుక్రుడు ఈ రాశికి అధిపతి కాబట్టి మనం ఏం చేయాలి శుక్రవారమే కాకుండా ప్రతిరోజు కూడా తలస్నానం చేసి లక్ష్మీదేవి అమ్మవారి గుడికి వెళ్ళి బొబ్బరిని ప్రసాదంగా పెట్టి దానం చేసి అందరికీ పంచి అలాగే లక్ష్మి యొక్క మంత్రాలు శ్రీ సూత్రం కనకతల సోత్రం లాంటివన్నీ చదువుకోవటం ముఖ్యంగా శుక్రగ్రహ మంత్రం ఏదైతే ఉంది ఇరవై సార్లు జపం చేసుకోవటం ఇవన్నీ చేయండి ఓపెల్ అని చెప్పేసి శుక్రుడి యొక్క రాయి ఒకటి ఉంటుంది అది మీరు మీ చూపుడు వీళ్ళకి రైట్ హ్యాండ్ రోజు పెట్టుకోండి దానికి ఇరవై వేల జపాలు ఉంటాయి మర్చిపోకండి అలాంటి కూడా మీకు మన దగ్గర దొరుకుతాయి కాబట్టి అప్పుడు చేసుకోవడం వల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుంది